పిల్లలకు ఇది ఇంట్రోడ్యూస్ చేసేటప్పుడు ఒక ప్లే చేస్తామన్నమాట ఒక నాటకం లేక నెక్స్ట్ ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్లే చేసుకుంటారు సార్ ఆ వేసుకున్న తర్వాత ఐ హావ్ ఫోర్ సైడ్స్ ఐ హావ్ ఫోర్ కార్నర్స్ హూ ఆమ్ ఐ అంటే నెక్స్ట్ పిల్లలు ఐ డోంట్ నో అంటారు ఐ ఆమ్ రెక్టాంగిల్ ఐ ఆమ్ రెక్టాంగిల్ అని జడ్జ్ చేసుకుంటూ వెళ్తారు సార్ ఇట్లా ఈ రెక్టాంగిల్ గాని ట్రయాంగిల్ గాని స్క్వేర్ గాని సర్కిల్ గాని వాళ్ళు వాళ్ళే అనుకుంటుంటే ఈ మెరుగు వేసేసుకుంటారు అన్ని మర్చేంత వరకు వాడుకుంటారు సార్ కాకపోతే దీన్ని కొంచెం జాగ్రత్తగా డిస్మాటిల్ చేయకుండా ఉండదని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతుంది సెకండ్ క్లాస్ లో ఉన్నాయి సార్ ఇవి ఫస్ట్ క్లాస్ పిల్లలకి అనప అనప అనేది మన బుక్ లో తెలుగులో ఉంటాయి సార్ ఈ డయాగ్రామ్ శనగ అనప దీనిది శనగ అనప అంటే దీని యొక్క స్పెల్లింగ్ ఇక్కడ ఉంటుంది అంటే అనప అని అంటే ఫస్ట్ మూర్త భావనతో తర్వాత ఈ పేరు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇది అనప అని శనగ చెట్టు అంటే శనగ ఎట్లుంటది ఇట్లా ఉంటది బుక్ లో కూడా ఉంటది కానీ కొంచెం ఇంకా వాళ్ళకి చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటది అనేది శనగ శనగ అంటే ఇంట్రడ్యూస్ శనగ అనేది ఇట్లా ఉంటుంది సార్ అని దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇది కూడా ఇది ఏంటిదిరా అంటే కోడి అంటారు కోడి ఎట్లా రాయడం తెలుసారా మరి దాని పేరు ఎట్లుంటది అని చెప్పుకోవడానికి దీని కింద కోడి అని ఇట్లా దీని కింద ఉంటుంది సార్ వాళ్ళ పేరు సో కోడి ఎవరు పట్టుకుంటారో వాళ్ళు వెళ్ళి చూడకుండానే కోడి అని రాయడం కొప్పెర దీని కింద కొప్పెర అని ఉంటుంది వాళ్ళు పట్టుకున్నందుకైనా కోడి కొప్పెర ఆ స్పెల్లింగ్ రాస్తారు సో ఇలాంటి ఆ బుక్ లో ఉన్నవి మాత్రమే టెక్స్ట్ బుక్ సంబంధించినవి మాత్రమే వీలున్నప్పుడు ఇలాంటివి తీసుకోవడం జరిగింది సార్ నట్లు తక్కువ ఉంటుంది మా ఇంట్లో సో పిల్లలకు సరళ పదాలు చదవడానికి వాళ్ళే వాళ్ళకు ఒక బుక్ ఇస్తే ఇలాంటివి ఉన్నాయి సార్ మంచి ఒకటి ఇచ్చినాం అనుకోండి ఒక ఒక సర్కిల్ అయిపోయినాక ఈ సర్కిల్ మొత్తం అయిపోయింది అది అయిపోతే చేంజ్ చేసుకోవడం ఇట్లా కడప రాయడం కూడా ఉంటది సార్ చేసి బుక్ లో మెన్షన్ చేసుకుంటారు కణం కడవ కామీద మామీద మరక మతం ఇట్లాంటి లోపల ప్రింటింగ్ ఉన్నాయి సార్ దానిపై ఇట్లా పిన్ చేసి పెట్టిన కనబడకుండా సో తామీద ఇట్లా పాత మాత పోత నేత ఇది ఇట్లా వచ్చింది సార్ మాత చాట ఇలాంటి నెక్స్ట్ రామీద ఇట్లాంటి కొన్ని అక్షరాలతో పదాలు సరళ పదాలు కూడా తయారు చేయడం జరిగింది పిల్లలకు అమ్ముకోవడానికి